శుక్రుడితో స్నేహం కలిగి పడవచ్చు. ఇప్పుడు శుక్రుడు లాంటి వాడు ఇంకొకరితో స్నేహం చేసినా కూడా అది వ్యర్థమే అయిపోయే తోటలు ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే తానే విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు ఏ శుక్రుడితో స్నేహం చేస్తే ఆవిడకి స్నేహం తెలియదు. అది ఎక్కడ ఆంజనేయ స్వామి బాహుబలం వెంట్రుకు ఒక గడ్డి పరక్షు పనికిరాడు అక్కడ ఉన్నావు అన్నాడు చేతన గురించి. ఇదివరకు ఆంజనేయ స్వామి యొక్క బాహుబలం పనికి వచ్చింది, ఇప్పుడు పనికిరాదు. ఎక్కడ జాంబవంతుడి యొక్క సలహా మంత్రిత్వం అనేటువంటిది ఏమి పని చేయదో అక్కడ ఉన్నావు. ఎక్కడ ఈ వానర సైన్యం అందరూ ఎక్కడికెళ్ళి అయితే యుద్ధం చేయలేరో అక్కడ కాశీవే ఎక్కడున్నావు అని చేతన గురించి అనుకుంటాడు రాముడు. అంటే ఈ తడ ఉన్న చోట ఎక్కడిది, అది వరకు ఎవరెవరైతే ఉపకరించారో వాళ్ళందరూ కూడా రెండరెడ్ చేస్తున్నారు. ఈ ముఖాన్ని రాముడు అంటాడు, ముషితాస్త పరిభూతాస్త ఓ మహానుభావులారా, అంటే సుగ్రీవుడు ఆంజనేయుడు జాంబవంతుడు వీళ్ళందరినీ అంటున్నాడు, విభీషణుడు వీళ్ళందరినీ, మీరందరూ నా చేత మోసం చేయబడి అవమానం తీరని అవమానం చేయబడ్డారు. ఈ రెండవ తడవ నేను చేతను విడిచిపెట్టిన తర్వాత అంటే యు ఆర్ గ్రాస్లీ ఇన్సల్టెడ్ బికాస్ యు ఆర్ హెల్ప్లెస్ నౌ. ఉత్తరరావు చరిత్రలో బహుభూతి కాకవల్ల రామాయణాన్ని మనం సారం తీసి యువకంలోకి పరిస్థితి. కనుక భక్తి అనేటువంటిది ఆంజనేయ స్వామి ఒక్కటే మనకు నిలబడి సాధిస్తుంది. ఎందుకు ఎందుకు ఆంజనేయ స్వామి రాముడి అందు భక్తి చేశాడు, రాముడి అందు ఆంజనేయ స్వామికి సర్వాంతర్యాయ దర్శనం జరగటం తప్ప ఇంత కారణం ఏమీ లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వచ్చిన ప్రయోజనం ఏమిటి రాముడి అందు భక్తి చేస్తే, చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఏమీ లేదు. అది నిజమైన భక్తి అంటే సాన కామయమాన నిరోధ రూపత్వాత అనేటువంటి మాటకి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కథ తీసుకుని మనం చెప్పుకుంటూ ఉంటే ఒక్కొక్క సూత్రానికి మళ్ళీ మళ్ళీ సమన్వయానికి సరిపోతూ ఉంటుంది. శబరి తన గురువు గారు మతంగ మహర్షి ముసలాయన ఆయనతో అన్నది ముసలిది అయిపోయింది, గురువు గారు అంతకంటే ముసలాడైపోయాడు. ఈవేళ నేను వెళ్ళిపోతున్నాను శరీరం వదిలిపెట్టని చెప్పాడు గురువు గారు. అంటే ఈరోజు సాయంత్రమే ఇక్కడికి ప్రభువు వస్తాట, నేల మేఘ సేవలు ఆయన దేహం ధరించి రాముడు వస్తాడు ఆయన్ని చూస్తే నీకు ఇంకా చూద్దామనే కోరిక మిగిలింది, నాకు మిగలలేదు, నేను వెళుతున్నాను నువ్వు వెనకనిచ్చి రా అన్నాడు. నేను అవతారం ఆడలేను, నా కోరిక మిగిలింది, నేను ఉండిపోతానని ఆయన చూశారు. ఆయన కనీసం ఆయన్ని చూద్దాం అనేటువంటి కోరిక ఏనా ఇది మిగిలింది. ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో రాముడిని చూద్దామనే కోరిక ఏం లేదే, రాముడిని చూడకుండా ఉంటాం ఉండదు ఆయన ఎక్కడున్నా కానీ, ఇది తేడా దాని గురించి. కనుక తస్మిన్ అనన్యత వాడి ఎందు అనన్యత్వము నిరోధన క్రమంతో ఉండాలి అన్నారు. అనన్యత అనేది క్రమంతో ఉండాలి, భగవద్గీతలో బాగా చెప్పారు అనన్యత. సత్తత సత్తత ఆత్మారామత అనే లక్షణాలు ఇచ్చారు. ఇది ఇంతవరకు నారదుల వారు ప్రతిపాదించినటువంటి భక్తి సూత్రాల్లో భక్తి అనేటువంటి దానికి లక్షణాలు. అంటే దీని ఎందు భక్తి ఉన్నది అనటానికి ఈ లక్షణాలు ఉండాలి, ఉంటే దాన్ని భక్తి అని అంటారు. అది ఆయన ఇచ్చినటువంటి పరమ ప్రేమ ఉండాలి. మనం ప్రేమని లోకంలో పిలిచేదానికన్నా అది వేరే లక్షణం కలిగినటువంటిది. లోకంలో మనం ప్రేమని పిలిచేటువంటిది కామయమానమై ఉంటుంది. అంటే వీడు పెద్దవాడై పెరిగి పెద్దవాడై మన కుర్రాడు పెద్ద ఆఫీసర్ అయ్యి వాడు కారులో తిరుగుతుంటే మనం వాడి కారులో తిరుగుదాము, వాడు చక్క ఇల్లు కట్టించి పెద్ద స్థితివంతుడై ఉంటే మనం ముసలాళ్ళం అయినప్పుడు ఏదో సుఖ పెడతాడనో, ఇలాంటి దుర్బుద్ధి ఉంటుంది. అలాంటి దుర్బుద్ధి ఉంటే కొడుకు చదువు చేసినటువంటి తండ్రిని కొడుకు ఏం చేస్తాడో, వాడు ఆఫీసర్ అయిన తర్వాత డిన్నర్ చేస్తూ ఉంటే ఈ తండ్రి ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు చక్కా లేకుండా పంచి కట్టుకుని ముసలాడయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరండి అని అడిగితే మా కుక్కు అని చెబుతాడు తండ్రిని చెప్పకుండా. ఎందుచేత
ఈ కవి చెప్పించిన వాడు ఆ దుర్బుద్ధితో చెప్పించాడు. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు ఆఫీసర్ అయితే మనం అక్కడ సుఖపడదాం అనేటువంటి దుర్బుద్ధితో ఎప్పుడైతే చెప్పించాడో వాడు మా కుక్క అండి ఏం చెబుతాడు మా నాన్నగారని చెప్పడం. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు ఆయన యూరోప్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఉత్తరం రాశాడు కార్డు, మీరు నా ఇంటికి రావద్దు, మీకు కావాల్సిన ధన సహాయం నేను చేస్తాను నా హోదాకి, ఎందుకంటే తండ్రి చెప్పులు కుట్టుకునేటువంటి వృత్తి కావచ్చు రాశాడు. నేను ప్రిన్సిపాల్ అయ్యాను, మీరు నా ఇంటికి రావద్దు, మీకు నేను డబ్బు పంపిస్తాను. కనుక ప్రేమకి పరమ ప్రేమకి తేడా. తల్లిదండ్రుల ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే పెంచి పెద్దవాళ్ళని చేసి చదువు చెప్పించి ఉద్యోగం అదంతా ట్రాష్. భక్తి ఉన్నటువంటి వాడికి మరొక కారణం చెప్పాలి, కేవలం అది వాడి స్వభావం కనుక ఉంటుంది. ఈ స్వభావం కనుక ఉండేటువంటి ప్రేమని పరమ ప్రేమ లేక భక్తి అన్నారు. లేక ఈ కారణం చేత నేను ప్రేమతో ఉంటున్నాను, ఆ కారణం చేత జాగ్రత్తగా చూస్తున్నాను, ఆ జన్మాంతం విశ్వాసంగా ఉండాలి, వారి కదండి నాకు ఉద్యోగం వచ్చింది అంటే రేపు మళ్ళీ కావాల్సి వస్తే అవసరం వస్తాడు. బాంబేలో నాతో కూడా చేరి తిరిగి జాబ్ ఇప్పించారండి ఆయన, ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా ఎలా ఉంటానంటాడు. విశ్వాసం లేకుండా ఉంటే వాడు తుచ్చుడు అవుతాడు, కానీ విశ్వాసం ఉంటే గొప్పవాడు మాత్రం అవడం అది తెలుసుకోవాలి. స్నానం రోజు స్నానం చేసిన వాడు గొప్పవాడు అవుతాడా, చేయని వాడు రోజు అవుతాడు కదా. నేను రోజు స్నానం చేస్తాను అంటే ఆ గురించి లేనిపిస్తుంది ప్రాపర్. ఇక్కడ నుంచి నేను చెబుతాను కొన్ని రోజులు పొద్దున్నే స్నానం చేస్తాను సార్, నేను నవ్వు వస్తుందా ఏమైనా అవుతుంది అంతకన్నా. ఇది కూడా అలాంటివే కనుక పరమ ప్రేమ యొక్క స్వరూపం చెప్పారు. ఆంజనేయ స్వామికి రాముని ఎందుకున్నటువంటి దాన్ని పరమ ప్రేమకు ఉదాహరణగా తీసుకోండి. ఎందుకు ప్రేమించాడు రాముడు అంటే ఏం కారణం, రాముడి పక్షమే ఎందుకు వహించాడు ఏం కారణం, రాముడికి చేదోడు వాదోడుగానే ఎందుకున్నాడు ఏమి కారణం, ఒంటరిగా తనకు తెలియనటువంటి కొత్త చోటికి సముద్రం లంఘనం చేసి ఎందుకు వెళ్ళాడు ఆయన కోసం కారణం. కారణం ఏమి లేదు, లక్ష్మణ స్వామి గుహుడు తెల్లవారులు మాట్లాడుకున్నారు రాముడు సీత నిద్రపోతున్నాను చెప్పి అయోధ్యకాండ. ఇదంత రామభక్తి అనిపిస్తుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఏం మాట్లాడుకున్నారు, ఆ కైకాల ఈ మాంధారి ఇలా దిక్కుమాలింది ఇది ఇలా వాడిలా ఇలా జరిగింది ఇలా చేశారు ఇలా చేశారు తెల్లవారులు అడిపేస్తున్నారు. వాల్మీకి గడ్డాల మిసలు మరి పుండా గడుగ్గాయి అంటే ఎక్కడ ఎలా రాస్తాడో ఆ రాస్తూ ఉంటే మనం ఏ మొహంతో చదువుతున్నాం, మన మొహం చూసి మనకు మార్కులు వేస్తాం చదివేటప్పుడు. రాముడి కష్టాలు పడ్డాడు వాళ్ళిద్దరు చెప్పుకున్నారు రాత్రి అంటే వాళ్ళు ఎంత భక్తులు అనిపిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఎవరితోనైనా అయోధ్యలో ఇలాంటి దురంతం రాముడి గురించి చేశారట, అరణ్యానికి వెళ్ళగొట్టారట, ఇలాంటివి చెప్పాడా ఎక్కడన్నా, ఎక్కడన్నా ఎక్కడ మాట్లాడా, పరిస్థితి సందర్భం తెచ్చాడా రానిచ్చాడా, అసలు జడ్జిమెంట్కి తాగలేదా. ఇది పరమ ప్రేమ అనేటువంటి, అలాగే నిరోధము అనేటువంటి లక్షణం. ఏమన్నా పని చేస్తే వాడు చేయమన్న పని చేశాడా, ఇలా చేస్తే బాగుంటుందని తను అనుకుని చేసింది ఉందా ఆంజనేయ స్వామి మొత్తం మీద చెప్పింది చెప్పిన చేయటం అనేటువంటి అది ఒక్కటే దుర్లభమైన విషయం ప్రపంచంలో. ఇంకా ఎన్నో ఎన్ని ఘన కార్యాలైనా చేయొచ్చు కానీ చెప్పింది చెప్పినట్టు చేయలేదు. మీరు ఇలా చేసుకురండి అని మీరు చెప్పుకుంటారు కానీ అంతకంటే బాగా చేద్దామని చేసుకురావటం అనేటువంటిది అంటే మనస్సు కోతుందండి, చేసి ఇలా అనిపించిందండి ఇలా కూడా చేసుకొచ్చారు అంటే సరే అంటారు, అంటే ఊరి తమట అని అర్థం. నిజమైనటువంటి గురువు శిష్యుడిని ఓవర్ డూయింగ్ అంటారు, అంటే అది కొంచెం కాస్త ఒంటికి నెత్తికి పూసుకోమంటే ఒంటికంతా పూసుకున్నాడని నెత్తికి నేలకి పూసుకున్నాడని టూమచ్చిగా చేశాడు. ఆయన ఏం చెప్పాడు, వెళ్ళమన్నాడు, సీతాదేవి ఎక్కడో వెతికి చూడమన్నాడు, కనిపించినప్పుడు ఉంగరం అయ్యాడు ఇచ్చి ఈ చెప్పవలసిన ముక్కలు చెప్పు అన్నాడు. ఇచ్చారా చెప్పి నిజమన్నాడు, అంతే చేశాడు. కానీ లంక గాల్చాడు,
చూరం అక్షంచి అని స్పృశ్య, వాళ్ళందరినీ అక్షుడు మొదలైనటువంటి వాళ్ళని నిష్పృశ్య అన్నారు. అంటే పిండి ముద్దల్లా చేసి అక్కడ పెట్టాక వాళ్ళు శవాలల్లో వెళ్ళారు. ఒక్కోటిట ఈ మొత్తం అక్కడ పడేస్తే పిండి ముద్దల్లో అయ్యాక మరి చెప్పిన చెప్పినట్టే చేశాడా అంటే జాగ్రత్తగా చదువుకోవాలి. అవన్నీ వీడి చేసినవి కావు, వాళ్ళు వీడి చేసి చేయించుకున్నారు కంపల్సరీగా. కంటిస్తే అగ్గిపోయిన వాడి దగ్గర పట్టుకెళ్ళాడు, అగ్గిపెట్టి పట్టుకెళ్ళాడు, వాడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా? అలాంటిది గుడ్డలు నూనె అగ్గి సహస్రబాహోభవ విశ్వమూర్తే. ఓహ సహస్రబాహువా చతుర్భుజుడుగా భావ అయిపోవాలన్నాడు. ఒక విశ్వమూర్తి ఏమైనటువంటి వాడు ఈ విశ్వరూపం చూసి భరించలేను భరించలేను అన్నాడు. అలాగే వాళ్ళు వాడవన్నాడు ధృతరాష్ట్రుడు. ఇది చూశాక నీకు దృష్టి ఇస్తాను అన్నట్టు వాడు కృష్ణుడు. వాడికి శృతి మతి తెలియదు ఒక మాట. భీష్ముడు ఏమండి ఓ పక్కన ద్రోణాచార్యులు కృపాచార్యుల వారు యుధుడు తన నమ్ముకుని మొదలెచ్చి పరమభక్తుడు ఇంతమంది ఉండగా ఆ విశ్వరూప సందర్శనం అనేటువంటి డ్రామాకి కాంప్లిమెంటరీ టికెట్ ఆ గుడ్డు కూడా కొడుకుస్తాడా? బాబాయ్ నువ్వు డ్రామా గ్రామంటాడా? ఏమిటంటే అర్థం ఎవరు దొరకలేదండి వాడికి. అంత పరమధర్మాత్ముడు మహానుభావుడు అయినటువంటి వాడు వాడిని పిలిచి వాడికి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు పిలిచి నీకు దివ్య దృష్టి ఇస్తున్నాడు అన్నాడు. వాడికి దివ్య దృష్టి అది అప్రదృష్టమైన ఎక్కువ వ్యాసుడికి ఇచ్చాడు. అంటే వ్యాసుడు వాడిని హృదయ లెక్కలో చూసినట్ట అది కాదు. ఇది అయిన తర్వాత ఈ దృష్టి ఇలాగే ఉంచేయమన్నా అని అడిగాడు. వాడు వద్దన్నాడు తీసేయమని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీడు ఏమన్నాడు అని లోకాలందరికీ వీడు చూపించేందుకు ఇచ్చాడు. వీడికి ధర్మ దృష్టి ఇస్తే ఏం చేస్తాడు? ధర్మ దృష్టి నాకు కనుక ఉన్నట్లయితే నా కొడుకుల్ని యుద్ధం చేయొద్దని చెప్పాల్సి వస్తుంది. లేదా వాళ్ళని నేను వదిలిపెట్టి మీ సావు మీరు సావండి అని చెప్పి నేను కృష్ణుడికి శరణాగతి చెందవలసి వస్తుంది. దిక్కుమాలని రెండు సార్లు చూస్తూ చూస్తూ ఈ దేహంతో ఎలా చేయాలి కనుక నాకు ఈ దృష్టి తీసేయండి. అది మనం అంతా గుర్తించడం కోసం, లోకల్లో ధృతరాష్ట్రుడు అంటే ఏమిటో 10 మందికి తెలియటం కోసం, ఇట్లాగా లైట్లోకి తీసుకురావటం కోసం ఈ పని చేశాడు సామాన్యుడు కాదు కృష్ణుడు. ధృతరాష్ట్రుడు ఆ రకంగా ప్రవర్తించకపోతే ధృతరాష్ట్రుడు అంటే ఏమిటో మనకి తెలియదు. నీకు ఇచ్చిన ధర్మ దృష్టి అలాగే ఉంచమంటావా? చాలా ఎందుకు శుభ్రంగా ఉంది కదా అంటే ఉందండి అని. ఎందుకంటే అలాగే వచ్చినట్లయితే ధర్మంగా ప్రవర్తించవలసి వస్తుంది. ఇది ఏదో ఒక చోట 5 నిమిషాలు చూడమన్నారు కాబట్టి సినిమా కాబట్టి చూశారు కానీ దిక్కుమాలిని అలా ఆచరించబట్టి మేము ఎక్కడ చేస్తామని గుర్తుపెట్టుకోండి. మార్కం చదివే వాళ్ళంతా చూసుకోండి. మార్క్ ది జ్యూ చూసారా ప్రత్యేక వేరిస్ లో? ఒక పౌండ్ ఫ్లెష్ కావాలి, రక్తం ఒక తుప్ప కూడా పడకూడదు అన్నప్పుడు మొట్టమొదట షైలాక్ అడిగినప్పుడు ఇది చాలా బాగుందని ఒప్పుకోదు అవతల పక్షంలో ఉన్న క్రీడలు అలాగే చేయాల్సిందే, వాడి గుండెకాయ కొయ్యాల్సిందే అనేటప్పటికీ వీడేమన్నాడు షైలాక్ గారు, ఏ డేనియల్ హెస్ కమ్ టు జడ్జ్మెంట్. అంటే ఆ జడ్జిలు అయినటువంటి తీర్పు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, అది జడ్జిలు 7 అందులో ఒకడు మహానుభావుడు దిగొచ్చాడు వీడట్లుగా అలా చెప్పాడు. 2 నిమిషాలు అయ్యేటప్పటికీ నువ్వు చెప్పినట్లే వాడు గుండెకాయలో ఉన్నటువంటి పౌండ్ మాంసం తీయాలి, కానీ నువ్వు రాసిన కాగితంలో రక్తం పోటు లేదు కనుక అది పడకూడదు అని చెప్పేటప్పుడు తెల్లమహావిశ్వం వ్యవసాయటప్పటికి రెండో వాడు ఏమన్నాడు యూత్ర పార్టీ వాడు మార్క్ ది జ్యూ అంటే వాడు మొహం చూడండి అని. రైట్ అండ్ అప్రైట్ చర్చ్ డేనియల్ హెస్ కమ్ టు జడ్జిమెంట్ అని వాడు అంటే వీడు రైట్ అండ్ అప్రైట్ చర్చ్ మార్క్ ది జ్యూ అంటే వాడు మొహం చూడండి ఎట్లా ఉంది. ధృతరాష్ట్రుడు అందుకోసం ఇచ్చాడు. అంటే విశ్వరూప సందర్శనం అయిన తర్వాత ఉంచమంటావా తీసేయమంటావా అంటే తీసేయండి అంటే వాడి మొహం చూడండి అని అందుకు ఇచ్చాడు. ఆ మొహం చూడండి ధృతరాష్ట్రుడు అంటే అది అని చెప్పడం కోసం ఇచ్చాడు. లేకపోతే అంతటి మహానుభావుడు ఇంకా విశ్వరూప సందర్శన యోగం చూపించడానికి దొరకడారా?
ప్రపంచంలో వెతికి వెతికి ఇచ్చాడు. కనుక అనన్యత అనేటువంటి దాంట్లో అన్యవస్తు భాష లేని లక్షణం కొద్ది క్షణాలు మాత్రం అర్జునుడు కుదిరింది. ఆంజనేయ స్వామికి ఆజన్మాంతం కుదిరింది. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి లేని లక్షణం అనన్యత. నీకు కూడా భక్తి సాధన చేసేటప్పటికీ అది తప్ప ఇంకేం కనిపించదు. ఈ చూస్తున్నటువంటి వాళ్ళంతా వాడి రూపములుగా కనిపిస్తారు. చెయ్యి సాధన అది అనన్యత. మత్తత అంటే శరీర వ్యాధులు బాధలు మొదలైనటువంటివి కానీ వాణిజ్యంలో సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కానీ లేకపోతే జాబ్స్ లో ఒక రోజున ప్రమోషన్ ఇచ్చాడు, డ్రీ ప్రమోషన్ ఇచ్చాడు, మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, ఇంటర్వ్యూకి రమ్మన్నాడు అనేవి కానీ ఇవి వీడి మీద పరిచయ యోగత అది మత్తత. అంటే వాడి ధోరణిలో వాడు ఉంటాడు కానీ ఇంకొక ధోరణి వాడికి చేరుకుట్టినా ఎక్కదట. ఏమండి చేరుకుతున్నా ఎక్కకపోవటం పోనీ న్యాచురలే కానీ ఇంకా జాబ్ తీసేస్తే ఎక్కదు రండి అని అనుమానం వస్తుంది. అంటే జాబ్ తీసేసినా ఎక్కదు అలా ఉంటుంది. స్తబ్దత అంటే చెలించనటువంటి లక్షణం, స్థిరత్వం అనేటువంటి లక్షణం. అండి ఈయనకి జీవితంలో అన్ని మంచి పనులే కానీ చెడ్డ పనులు చేయలేదు. ఇంత దెబ్బ తగిలింది ఏ వ్యాపారంలో దివాలా తీశాడు. నలుగురులో అప్రతిష్ట అన్నారు, ఏవేవో డబ్బు తిన్నాడు అన్నారు, ప్రపంచంలో దొంగ నోట్లు వేశాడు అన్నారు, కొట్లో పెట్టారు, జైల్లో పడేశారు, తర్వాత వదిలిపెట్టారు. మనిషిలో ఏమిటో ఈనాళ్ల నుంచి భగవంతుని నమ్ముకుంటే ఇలా అయిపోయింది అని ఉందా? ఏమీ లేదా. మళ్ళీ ఉన్నట్టు వాడిని ఆ జైల్లోంచి వచ్చాక ఇంకే క్యూరియాసిటీ కోసం చూద్దాం ఎలా ఉన్నాడంటే జైల్లో పడేక మురుకు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. వాడి శరీరం జైల్లో పడేసింది. వాడక్క అక్కడ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడో అక్కడ అదే చేస్తున్నాడు. ఇంటి దగ్గర రామరావు జైల్లో పడేస్తే రామరావు శరీరం ఇంటి దగ్గర కానీ జైల్లో కానీ పడ్డది కానీ వాడికి ఏమి లేదు. అక్కడికి ఇక్కడికి కూడా రామరావు అనే ఉన్నది అవుతాదే చూసారా. అందుకని స్తబ్దత అనేటువంటిది వస్తుంది. ఆత్మారామత దేని ఎందైతే వీడు ధ్యానం చేస్తున్నాడో అది తానవుతాడు. అంటే సత్వము పురుషుడు ఏకం అవుతారన్నది కదా పతంజలి. దాని ఎందు రమించుకునేటువంటి వాడు ఈ స్థితిలో ఎంతవరకు చెప్పబడ్డాయి. అంటే నారదుడు ఈ స్థితిలో చూసుకోండి నాయన, ఈ లక్షణాలు మీలో కనుక పుడుతూ ఉంటే భక్తి పుడుతుందని తెలుసుకోండి, లేకపోతే గడ్డం పెంచి గోల్డ్ పెంచి ఇంత మాత్రాన భక్తి పుడుతుందని తెలుసుకోకండి. జాగ్రత్త. జింక చర్మం మీద కూర్చొని జపం చేస్తే భక్తి పుడుతుంది. మనం జపం చేయాలంటే ఒక జింక తావాలన్నమాట, అది భక్తి పుట్టడానికి కారణం కాదు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మరి మనం జపం చేయకపోతే ఎవరికి నష్టం? జింకెందుకు తాగటం అనవసరంగా తనే వెళ్ళాక అంటే అనవసరమైనటువంటి చెత్తంత మనలోకి వెళ్ళిపోతుంది భక్తి అనేది వచ్చేటవరికి. ఇంకా యోగ సాధన చేయటంలో అయినా సరే ఇది కొంచెం కష్టం అండి సాధన చేయటం, ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి. కానీ ఇక్కడ కష్టం లేదు, మనకి తెలియకుండా జరుగుతాయి ఈ మార్గాలన్నీ కూడా. కనుక దీన్ని యోగముతో లగ్నము చేసి సాధన చేయవలసిందే. తర్వాత దాని ఎందు అనన్యత తద్విరోధిషు, దాని ఎందు అనన్యతే కాకుండా ఇంకోటి ఏం చెప్పాడు అది కాకుండా ఉన్నటువంటి విషయముల ఎందు అంటే పది మంది ఊరికే దెబ్బలాడుకుంటూ ఉంటారు అనుకో, ఓడి మీద ఓడు ఇష్టం వచ్చినట్టు కోపడుకుంటూ పోట్లాడుకుంటూ నోటుకొచ్చిన తిట్టుకుంటున్నారు. మనం జపం చేసుకుంటూ ఉంటే 5 నిమిషాలు చూసాం, 10 నిమిషాలు చూసాం, జపం సాగటం లేదు. చూసి గభాలను లేచేయలేదు చేయలేదు. మనిషి జన్మరా జొన్నపూత జన్మరా ఇంత అక్కడి నుంచి చూస్తున్నాం ఏరా? ఆ మాత్రం దేవుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి స్థితి మీకు లేదా? అది చేసుకోకపోగా చేసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఊరికే ఒకరిని ఒకటి తిట్టుకుంటున్నప్ప ఇంకేం పని లేదు మనం చేస్తున్నది. సరిగ్గా అక్షరాల వాడు ఏం చేస్తున్నాడో ఇందాక నుంచి అది మనం ఇప్పుడు చేస్తూ దాన్ని గురించి తిడుతున్నాం. అది అది మానేయటం పేరు ఉదాసీన. వాళ్ళు ఊహనోడు తిట్టుకుంటున్నారనే కదా మనం వెళ్ళి ఎంత అలా తిట్టుకుంటారని అడిగింది. కానీ భక్తి చేయటానికి కూర్చుంటే భక్తి ధ్యానమో లేకపోతే భజనో
సంకీర్తనం లేకపోతే తన యజమాని ఎందు తను చేస్తున్నటువంటి సర్వీస్ ఆఫీసులో వ్యాపారం రూపంగా తాను చేస్తున్నటువంటి ఒకడు హోటల్ పెట్టాడు అనుకోండి. పెట్టి వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటిది ఏమీ తేడా లేకుండా ఉన్నటువంటి టిఫిన్ కాఫీ మనం చేతనైంది ఇద్దామని అనుకున్నాడు అనుకోండి. ఏం పర్వాలేదు, మరో పావులా తీసుకోవచ్చు, మరో రూపాయి తీసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అది చేస్తూ ఉండగలందులగా రెండు రకాల వాళ్ళు ఉన్నారు, మరో రూపాయి తీసుకునేవాళ్ళు. ఒకళ్ళేమో తాను చేస్తున్న పది మందికి ఉన్నటువంటి ఆ సేవ చేస్తూ నిరంతరంగా తాను ఉన్నంతకాలం చేస్తూ ఉండటానికి కావలసిన స్థితిగతుల కోసం అని దానికే పెట్టడం కోసం తీసుకునేవాళ్ళు ఒక రకం ఉన్నారు. అలా కాకుండా మన వైజాగ్ వ్యాపారం ఉందనుకోండి, హోటల్కి ఏమయ్యా ఇలాంటి దిక్కుమాలిన కాఫీ ఇచ్చే బదులు ఇంకో 10 రూపాయలు ఎక్కువ కూర్చుకుని శుభ్రమైన కాఫీ ఇవ్వరాదా అన్నారు అనుకోండి, 10 రూపాయలు ఎక్కువ కూర్చుకుంటాడు కానీ శుభ్రమైన కాఫీ ఇవ్వడం. ఎందుకంటే చూస్తూ చూస్తూ శుభ్రమైన కాఫీ ఎలా ఇవ్వబుద్ధవుతుందండి మీకు. కనుక ఇంకో రూపాయి పుచ్చుకునే వాళ్ళు రెండు తెగలు ఉన్నారు. ఒక తెగ మొదటికి సంబంధించిన వాళ్ళు, రెండవ తెగ ఈ రెండవ దానికి సంబంధించిన వాళ్ళు. పుచ్చుకోమన్నారు కాబట్టి పుచ్చుకుంటాం. ఒక కాకినాడలో చిన్నప్పుడు రామకృష్ణ రెస్టారెంట్ అని ఉంటుంది, అక్కడ కాఫీ కడితే స్పెషల్ కాఫీ తీసుకోండి బాగుంటుంది అనేవాడు. అంటే మామూలు కాఫీ బాగుండదు అట్లా కదా. అలాగ మరో రూపాయి కూర్చునేవాళ్ళు వేరు. అలా కాకుండా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా దైవ స్వరూపులే. వాడు ఏదో ఒకనొక మూర్తిని నమ్మాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామినో సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో సాయిబాబానో కాళీనో నమ్మాడు అనుకోండి, ఆ రూపంలోనే మిగతా వాళ్ళంతా వస్తున్న వాళ్ళంతా ఆ అంతర్యామి యొక్క రూపములే అని నమ్మి ఆ ఇస్తున్నటువంటి టిఫిన్ కాఫీలు వాళ్ళకి ఇస్తున్నటువంటి దృష్టితో ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు నాకు తెలుసు. అంటే వాడు చేస్తూ ఉన్నది భక్తి సాధన, అది లేకపోయినప్పుడు భజన. మరి 24 గంటలు ఊరికే సంకీర్తనం అని చేస్తూ ఉన్నా కానీ భక్తి ఏమీ లేదు. అందులో ఈ లక్షణాలు ఉండాలి. అంటే తద్విరోధిషు ఉదాసీనతాచ, దాని విరోధి లక్షణములైంది ఉదాసీనత. భక్తి లేకుండా ఉన్న లక్షణాల్లో ఉదాసీనత. గడవడు దొంగతనం చేశాడు, వాడిని పట్టుకుని తంపుతున్నారు బస్సు దగ్గర కదా, మరి రెండో ఈ ఘట సంస్థాపన జరుగుతోంది, జరగాల్సిందే, సంభవామి యుగే యుగే అన్నాడు అని నేను కూడా రెండు తగలిస్తాను. భక్తి యోగం చేసేవాడికి అది ఉండదు నాయన, ఎందుకంటే అది నీకు సంభవించింది కాదు, సంబంధం వచ్చింది కాదు. నువ్వు చూస్తే ఏం కనిపించింది, దొంగతనం చేసిన వాడు, వాడిని తంతున్నవాడు అనేటువంటి రెండు రూపములతో కూడినటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క ఒకనొక దృశ్యం కనిపించింది. అంటే ఈ దెబ్బ ఇంకేం కనిపించదు భక్తి యోగం చేసేటువంటి వాడికి. కనుక వాడు చేసిన దొంగతనం ఏడల ఉదాసీనత. దొంగతనం చేసేవాడు కావచ్చు, వాడిని వీడు తంతున్నందువల్ల ఆ తనటం ఏడల ఉదాసీనత. రెండింటి ఎందున అంటే తంతారా, వాడు ఎంత ఆకలిస్తే చేసి ఉంటాడు అని ఆ పాలసీ ఆ ఫిలాసఫీ లేదు రష్యన్ ఫిలాసఫీ, లేదా వే మరి రెండేంటి తగిలించండి అని బ్రిటిష్ ఫిలాసఫీ, అది లేదు. దొంగతనం చేస్తాడా తనండి వేయండి నా పేరు కూడా చెప్పి రెండేయండి, అది లేదు ఇది లేదు. రష్యన్ ఫిలాసఫీ లేదు, బ్రిటిష్ ఫిలాసఫీ లేదు. దొంగతనం ఏంటంటే చేయటం ఏంటి, దొంగ చేసేవాడు ఎవడు, చేయబడేటువంటి వాడు ఎవడు, ఎవడికి వచ్చింది వాడు చేస్తాడు అంటే అమెరికన్ ఫిలాసఫీ మరి అద్వైతంగా ఉంటుంది, అది లేదు. ఇందులో దేన్ని చూసినా ఆ దృశ్యంలో కనిపించేటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క రూపములు పాత్రలు కనిపిస్తాయి. నర్తకులు భంగి పెట్టగు మూర్తులతో నిలబడాడు, అది దృష్టి. కనుక తద్విరోధిషు ఉదాసీనత. సరే అనన్యం అంటే ఏమిటో చెప్పాడు, అన్యాశ్రయాణం త్యాగో అనన్యత. మనస్సు అన్యములను ఆశ్రయించడం అనే దాన్ని త్యజించడం వదిలిపెట్టడం ఉదాసీనత. ఈ సూత్రం చెప్పుకున్నా కదా చెప్పాలి. అన్యాశ్రయాణం త్యాగో అనన్యత, అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. అన్యాశ్రయాణం అంటే ఇతర ఆశ్రయముల యొక్క, ఇతర ఆశ్రయముల యొక్క. త్యాగ అంటే త్యాగము, అనన్యత దాని పేరు అనన్యత.
అంటే మనకు ఏది ఆశ్రయంగా దేనిని ఆశ్రయంగా స్వీకరించామో అదిగాక ఇంకొక ఆశ్రయం అనేటువంటిది దాన్ని పట్టుకోకుండా ఉండటం పేరు ఆనందం. రెండు ఆశ్రయాలు ఎందుకైనా మంచిది, పార్ట్ టైం జాబ్ చేసినట్టు మీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తామండి. ఏం చేయాలి పని? నువ్వేం చేస్తావు అంటే ఇది చేయగలవు, సరే అది చెయ్యి, జీతం ఎంత ఇస్తారు, నీకు ఎంత కావాలి అయినా అడిగి చూద్దాం, 2000 రూపాయలు తీసుకో అన్నాడు అనుకోండి ఎవడన్నా. ఇది మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఇలా ఎవడన్నా అన్నాడు అనుకోండి, చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే, నువ్వేం చేస్తావు? నేను అకౌంట్స్ చేస్తాను, లేదా నేను అమౌంట్స్ లెక్కెడతాను, లేదా నా అబ్బుతో ఏం చేస్తాడు, పతంజలి యోగ సూత్రం చెబుతాను సాయంత్రం ఉంటుంది, ఏ పని చేతగానే ఎంత కావాలి అని వాడే అడుగుతాడు, ఎంత కావాలి అదే సార్ మీరే చెప్పండి అదే సార్. అంటే ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు చెప్పలేడని తెలుస్తుంది, అంటే కంగారు పడేవాడు హెసిటేట్ చేసేవాడు పతంజలి యోగ సూత్రాలు ఏం చెబుతాడు, మొహం టీకాలు వస్తుంటే తాత్పర్యాలు వాడు నీకు ఎంత కావాలని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిన వాడు వీడు పతంజలి వీడు బావండి వాడు చిత్తవృత్తి వ్యవహారం ఏవో పెద్ద పెద్ద విషయాలు కదా వాడు చేయకున్నది. అట్లాంటిది నీకు నీ జీతం నువ్వు అడగరా అంటే కన్ఫ్యూజ్ అయినటువంటి వాడికి పతంజలి యోగ సూత్రాలకి ఎంతోనే ఉంటుంది. పేరు అడిస్తానని చివరికి ఏదో ఒప్పుకున్నాడు 2000. ఇంటి అటు పోతే మా గడిదిరిగి ఇంటి ఓహో 700 పోతుంది కదండి అంట. ఏది వాడితో కంప్లైంట్ చేయటమే మన ఉద్దేశం. వాడేమన్నాడు, ఇంటి దక్కర్లేదురా, క్వార్టర్స్ ఉన్నాయి చావట, నేను క్వార్టర్స్ ఇస్తాను, క్వార్టర్స్ ఎంత కట్టాలండి? ఏం కట్టక్కర్లేదు, సరే ఏదో చేరే ఉద్యోగాలు నడుస్తూ ఉంటే మాకు బియ్యం ఇంత కష్టం అండి ఆ బియ్యం ఏదో ఉన్నదొన్నట్టుగా నడిపించినా బాగానే ఉండేది, ఏదో తగ్గిస్తామని ఇచ్చిస్తామని ఎవరికి ఏ ధరతో అమ్ముతారో తెలియదు, ఆయన ఏనాడు ఉంటాయో తెలియదు, ఏనాడు ఉండవో తెలియదు. ఆ బియ్యం కొనుక్కోవాలి, పంచదార కార్డు కత్తిరించారు, కార్డు కాదు పంచదార కత్తిరించారు, కార్డు కత్తిరిస్తే పర్వాలేదు. ఇవన్నీ చాలా చికాకుగా ఉన్నాయండి, ఇవన్నీ వెళ్ళి వైజాగ్ దాకా వెళ్ళి తెచ్చుకోవాలి, ఎక్కడ ఉద్యోగం అక్కడే గరువిళ్ళు అక్కర్లేదురా, నీకేం చెప్పలేదా, స్టోర్స్ ఉన్నది ఇక్కడ, నీకేం కావాలో లిస్ట్ రాసి తీసుకెళ్ళి ఇంటికి సాయంత్రం వస్తువులు, నీ జీతంలో వాళ్లే ఎంత అయిందో తీసేసుకుని మిగిలిన జీతం ఇస్తారు, చవట వ్యవహారాలు చేయకు, 4 రోజులు ఉద్యోగం చేసి కూడా ఈ అరేంజ్మెంట్స్ ఉన్నట్టు స్టోర్స్ ఉన్నట్టు నీకు తెలియదు రా అన్నారు. కాదు చాలు, వీడికి నాసియాగా ఉంటుంది తల్లకి ప్రతి దేశం సాల్వ్ అయిపోతాడు, తెల్లర్లేస్తే సమస్యల్లోకి తీరు, ముండాకుడికి పరిష్కారాల్లోకి వచ్చేటప్పుడు చాలా ఎలర్జీగా ఉంటుంది. పిల్లవాళ్ళకి మంచి రకమైనటువంటి గుడ్డలు కావాలంటే విశాఖపట్నం అక్కర్లేదు, గుడ్డలు కోరుతాయి. చదువు ఎక్కడ చేర్చుకోవాలి? మన స్కూల్ ఉంది ఏ క్లాస్ వరకు అంటే ఏ క్లాస్ వరకు అయినా ఉంది అని అడుగుతాను, స్కూల్ అయ్యాక అని అడుగుతారు, అంటే కాలేజీ కూడా ఉందిరా అని చెప్పండి అనుకోండి, అట్లాంటి కంపెనీ ఒకటి ఉంది అనుకోండి, అక్కడ ఉద్యోగం చేస్తూ